కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వొంటేదుల బండి కార్మికులకు బ్రతుకు భద్రత కల్పించాలని కోరుతూ పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో కార్మికులు పేదల పోరాట సమితి నాయకులు వొంటేదు బండ్లతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నాగుల చెరువు కట్ట మీద నుండి బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమానియల్, ఎడ్లబండ సంఘం అధ్యక్షుడు బాలుడు మాట్లాడుతూ బండ్ల కార్మికులు కొన్ని సంవత్సరాల నుండి తక్కువ బాడుగులతో తోలుకొని తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం అన్ని ఖర్చులు సైతం పెరిగాయని, కార్మికుల పిల్లల చదువులు, విద్యుత్ బిల్లులు, ఇంటి అద్దెలతో పాటు కుటుంబ ఖర్చులు ఎక్కువవుతున్న నేపథ్యంలో షాపులు యాజమాన్యం కార్మికులకు ఇస్తున్న బాడుగ సరిపడక నేటి ధరలకు అనుకూలంగా బాడుగులు పెంచామన్నారు. అదేవిధంగా షాపుల యాజమాన్యాలు ఎడ్లబండ్ల కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్లబండ్ల యూనియన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య, పేదల పోరాట సమితి బద్వేల్ కార్మికుల సంఘం డివిజన్ కార్యదర్శి మౌలాలి, ఏసోబు జయరాజు, నరసింహులు, కేశవ, సుబ్బరాయుడు, వెంకట సుబ్బయ్య, భాస్కర్, పెద్దన్నతో పాటు ఎడ్లబండ్ల కార్మికులు పాల్గొన్నారు. యాజమాన్యాలకు అందించడం జరిగింది. ఈ నెల 10వ తేదీ నుంచి అంటద్దు పండుగ సంబంధించినటువంటి కూలీ రేట్లు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి యాజమాన్యాలకు కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అంటద్దు పండుగ కార్మికుల పరిస్థితి చూస్తే దయనీయంగా మారిపోయింది. ఈరోజు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా కూడా అంటద్దు పండుగ కార్మికుల బ్రతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిగా ఉందంటే మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఈరోజు గడ్డి చూస్తే, రాసం చూస్తే కనుక ఒక చుట్టూ 10,000 పరిస్థితి, అలాగే ఔడి మొత్తం 700 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి వాళ్ళు గడ్డి కోరుకున్నా కూడా 300 నుంచి 300 రూపాయలు కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యాజమాన్యాలకు గుర్తించాలి, గమనించాలి, గమనించి వాళ్ళకు సహకరించి ఇంటికి వాళ్ళ కూలీలను పెంచి ఇవ్వాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు కార్మికులకు మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కూడా సందర్భంగా టీడీఎస్ కార్మికులుగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ ఎడ్లబండ్ల పట్ల ర్యాలీకి నాయకత్వం చేసినటువంటి మన బాలుడుకు, అట్లాగే కార్మిక సంఘం నాయకులకు రవీంద్ర గారికి, అట్లాగే ఇంతకు పనుల యూనియన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య గారికి, మరి యూనియన్ నాయకులు మౌలాలి, నరసింహులు, జయరాజుకు, కేశవకు, పట్టణ సహాయక అధ్యక్షు కేశవకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఇంతకు పనుల యూనియన్కు సంబంధించింది అందరూ కూడా యాజమాన్యాలు ఆలోచన చేసి వారి వైపున నిలబడాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎస్గా వాళ్ళకు అండగా నిలబడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విమానాలు కేవలం ప్రధాన కార్యక్రమం.